విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 126 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్వే పై విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రన్వే పై జరిగింది. రెడ్ ఎయిర్ ఫ్లైట్ ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ ఫెయిల్ అవ్వడంతో విమానంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. విమానంలోని ప్రయాణికులంతా భయంతో వణికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ లోని శాంటో డొమింగ్ నుంచి వస్తున్న విమానం కొద్దిసేపట్లో ల్యాండ్ కావాల్సి ఉంది. అదే సమయంలో విమానంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రన్వే పై నుంచి విమానం పక్కకు జరిగిపోయింది. ఈ క్రమంలో విమానం క్రేన్ టవర్ సహా అనేక వస్తువులు ఢీకొట్టింది. అగ్నిమాపక సిబ్బంది అది రంగంలోకి మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలోని ప్రయాణికులు ప్రమాద సమయంలో గజగజ వణికిపోయారని ఎన్బీసీ 6 అధికారి ర్యాన్ నెల్సన్ పేర్కొన్నారు. మెక్డోనల్డ్ డగ్లెస్ ఎండి 82 విమానాయానికి ప్రమాదం జరిగిన ఘటనాస్థలానికి పరిశోధకుల బృందాన్ని పంపారు. విమానంలో మంటలు చెలరేగడానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రకారం ఫ్రంట్ ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే మంటలకు కారణమని భావిస్తోంది. విమాన ప్రమాద ఘటన కారణంగా అదే ఎయిర్పోర్ట్కు చేరుకోవాల్సిన మరికొన్ని విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Yeah, I'm sorry. 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 I